పిచ్చుక ఒక అందమైన ఇంట్లో హాయిగా నివసిస్తూ ఉండేది. తుని పిచ్చుక 5 గుడ్లని పెడుతుంది. తుని ఆ గుడ్లని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఎవరైనా సహాయం అడిగితే కాదు అని అనకుండా చేసేది. ఏంటి చోటు, చాలా బాధగా కనిపిస్తున్నావు. ఏం చెప్పమంటావు తుని, నా ఇంటిని చూడు ఎలా ఉందో. కాస్త గాలొచ్చినా సరే కూలిపోయేలా ఉంది. అసలే త్వరలో వర్షాకాలం రాబోతుంది. వర్షాకాలంలో నా కొడుకుతో ఈ ఇంట్లో ఎలా ఉండాలో తెలియక ఇబ్బంది పడుతున్నాను. అవునవును, నువ్వు చెబుతున్నది నిజమే. వర్షాకాలంలో ఈ ఇల్లు అసలు నిలవదు, తప్పకుండా కూలిపోతుంది. నా ఇల్లు కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఎప్పుడేమవుతుందోనన్న భయంతో బతకాల్సి వస్తుంది. ఇలాంటి ఇంట్లో నివసించడం కాస్త కష్టమే. ఎండాకాలంలో ఎండ నేరుగా ఇంట్లోకొచ్చి పడుతుంది. ఇక వర్షాకాలంలో వర్షపు నీరంతా ఇంట్లోకొచ్చేస్తుంది. నీటితో పాటు కీటకాలు, పాములు, పురుగులు కూడా ఇంట్లోకొచ్చేస్తాయి. మీరు వెంటనే కొత్త ఇంటిని నిర్మించుకోవాలి. నిజమే, నిర్మించుకోవాలి. కానీ నిర్మించుకునేంత డబ్బు మా వద్ద లేదు కదా, అందుకే ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాం. నా వద్ద కూడా ఇంటిని నిర్మించేంత డబ్బు లేదు. కాని మీరు ఏదో ఒక రకంగా ఇంటిని నిర్మించుకొని తీరాలి. అలా తుని పిచ్చుక, చిచ్చుకాకి మరియు చోటుచిలుక ఇంటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో తుని పిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది. నా వద్ద ఒక పరిష్కారం ఉంది. మనం మన ఊరికి దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్దాం. అక్కడ మనం లోన్ తీసుకుందాం. ఆ లోన్తో మీరు ఇంటిని నిర్మించుకోండి. ఈ ఆలోచన ఏదో బాగున్నట్టుంది. సరే, రేపే మనం బ్యాంకుకి వెళ్దాం. అలా తుని పిచ్చుక, చోటు చిలుక మరియు చిచ్చుకాకి బ్యాంకుకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. మరుసటి రోజు ముగ్గురు తయారయ్యి బ్యాంకుకి బయలుదేరుతూ ఉంటారు. దారిలో వారికి మహి అని ఒక గ్రద్ద కనిపిస్తుంది. మహి గ్రద్ద ఒక చిన్న గుడిసెలో ఉంటుంది. మహి గ్రద్ద ఇల్లు కూడా చాలా పాతది కావడంతో తుని పిచ్చుక మహి గ్రద్దతో ఇలా చెబుతుంది. మహి, నీ ఇల్లు కూడా రేపో మప్పో కూలిపోయేలా ఉంది. మేమిప్పుడు బ్యాంకుకి వెళ్తున్నాం. బ్యాంకుకా? ఎందుకు? బ్యాంకుకెళ్ళి లోన్ తీసుకుంటాం. ఆ లోన్తో చోటు చిలుక మరియు చిచ్చుకాకి కొత్త ఇంటిని నిర్మించుకుంటారు. ఇది మరీ బాగుంది. ఇప్పుడు కొత్త ఇంటిని నిర్మించుకోవాల్సిన అవసరం ఏ వచ్చింది? రాబోయేది వర్షాకాలం. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వర్షాలకు మన పాత ఇండ్లు తప్పకుండా కూలిపోతాయి. అప్పుడు వర్షాల్లో తడుస్తూ జీవితాన్ని గడపాల్సి వస్తుంది. అదే ఇప్పుడే మంచి ఇంటిని నిర్మించుకున్నామంటే భవిష్యత్తులో హాయిగా ఉండొచ్చు. నిజమే, హాయిగా ఉండొచ్చు. కానీ లోన్ తీసుకున్న తర్వాత డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది కదా. వాటిని ఎలా చెల్లిస్తారు? ఎలా అంటే ప్రతిరోజు పనిచేసి డబ్బుల్ని చెల్లించుకుంటాం. సురక్షితంగా ఉండాలంటే కష్టపడక తప్పదు మరి. ప్రస్తుతం నేను నివసిస్తున్న ఇల్లు నాకు బాగా నచ్చిందమ్మా. నేను మరో ఇంటిని నిర్మించుకోవాలని అనుకోవడం లేదు. మీరు నిర్మించుకోవాలని అనుకుంటే నిర్మించుకోండి అని చెప్పి మాహిగ్రద్ద అక్కడి నుండి వెళ్లిపోతుంది. తుని పిచ్చుక, చోటు చిలుక మరియు చిచ్చుకాకి బ్యాంకుకి వెళ్తారు. అక్కడున్న లూసీ పౌరం మేనేజర్ వారితో ఇలా మాట్లాడుతుంది. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మేము దగ్గరలో ఉన్న పల్లెటూరులో నివసిస్తుంటాము. వీరు నా స్నేహితులు. వీరు కొత్త ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటున్నారు. అందుకోసం కాస్త డబ్బు కావాలి. మీరు లోన్ ఇస్తే చాలా బాగుంటుంది. మేము తప్పకుండా డబ్బులు తిరిగి కట్టేస్తామండి అలా పక్షులు చెప్పడంతో లూసీ పౌరం అందుకొప్పుకుంటుంది. లూసీ పౌరం చోటు చిలుకకి అలాగే చిచ్చుకాకి కొంత డబ్బిస్తుంది. అలాగే నెల నెల వడ్డీ డబ్బులను సమయానికి కట్టమని కూడా చెబుతుంది. అలా చోటు చిలుక మరియు చిచ్చుకాకి ఆ డబ్బుతో కొత్త ఇంటిని నిర్మించుకోవడం మొదలు పెడతారు. నా స్నేహితులిద్దరూ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. మహిగ్రద్ద కూడా కొత్త ఇంటిని నిర్మించుకుని ఉంటే బాగుండేది. ప్రస్తుతం నేనుంటున్న ఇల్లు చాలా బాగుంది. పుట్టబోయే నా 5 పిల్లలకు ఈ ఇల్లు చాలా బాగా నచ్చుతుంది అంటూ తుని పిచ్చుక తన గుడ్లను చూసుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అలా వర్షాకాలం మొదలవుతుంది. తుని పిచ్చుక పెట్టిన గుడ్లలో నుండి పిల్లలు బయటకొస్తాయి. పిచ్చుక పిల్లలు చూడ్డానికి ఎంతో అందంగా ముద్దుగా ఉంటాయి. పిల్లలు అచ్చం చూడ్డానికి నాలానే ఉన్నారు. వెంటనే వీరికి పేర్లను పెట్టాలి. అలా తుని పిచ్చుక పిల్లలకు పేర్లను పెడుతుంది. పెద్ద పిచ్చుక పేరు విచ్చి పిచ్చుక, రెండవ పిచ్చుక పేరు పుచ్చి పిచ్చుక, మూడవ పిచ్చుక పేరు రాజీ పిచ్చుక, నాలుగవ పిచ్చుక పేరు సుచి పిచ్చుక, ఇక 5వ పిచ్చుక పేరేమో సోని పిచ్చుక. తుని పిచ్చుక పిల్లల్ని చూడ్డానికని
చోటు చిలుక మరియు చిచ్చుకాకి తుని ఇంటికొస్తారు. చాలా అందంగా ఉంది తుని, నువ్వు కూడా తల్లివయ్యావు. నీ పిల్లలు అచ్చనీలానే ఉన్నారు, చూడడానికి చాలా ముద్దుగా ఉన్నారు. చాలా ధన్యవాదాలు అన్నట్టు. మీ ఇంటి నిర్మాణం పనులు ఎక్కడిదాకొచ్చాయి? నా ఇంటి నిర్మాణం పూర్తయింది. రేపే నా కొడుకుతో కలిసి కొత్త ఇంట్లోకి వెళ్ళబోతున్నాను. మరో 2 రోజులలో నా ఇంటి నిర్మాణం కూడా పూర్తవుతుంది. వర్షాకాలం మొదలైపోయింది. ఎంత వీలైతే అంత త్వరగా కొత్త ఇండ్లలోకి వెళ్ళిపోవాలి. మీ ఇద్దరిలానే మహీ కూడా మంచి ఇంటిని నిర్మించుకుని ఉంటే బాగుండేది. మనం మహీకృతకి ఎంత చెప్పి చూసాం, కానీ ఆ మహీకృత వినడానికి అస్సలు సిద్ధంగా లేదు. ఇక మనమేం చేస్తాం? మన పని మనం చూసుకోవడమే. అలా కొన్ని రోజులు గడిచిపోతుంది. వర్షాలు బాగా కురుస్తూ ఉంటాయి. రోడ్లన్నీ జలమయమైపోతాయి. చెట్లన్నీ నేలరాలి వరద నీటిలో కొట్టుకుపోతూ ఉంటాయి. మహీగ్రద్ద గుడిసి కూడా వరదల్లో కొట్టుకుపోతుంది. ఉన్న ఒక్క ఇల్లు కూడా వరదల్లో కొట్టుకుపోయింది. ఇప్పుడు నేను ఎలా బ్రతకాలో ఏమో. చాలా చలిగా ఉంది. ఎవరినైనా ఆశ్రయం ఇవ్వమని అడుగుతాను అంటూ మహీగ్రద్ద ముందుగా చోటు చిలుక ఇంటికి వెళ్తుంది. కాస్త ఆశ్రయం ఇవ్వమని అడుగుతుంది. వర్షాకాలం మొదలు కాకముందే చెప్పానుగా నీ ఇంటిని బాగు చేసుకోమని. అయినా నువ్వు విన్నదే లేదు. ఇప్పుడు ఉన్న ఇల్లు కాస్త కొట్టుకుపోయింది, అందుకే ఇలా రోడ్డుపై పడ్డావు. నేను నీకు ఆశ్రయం ఇవ్వలేను. నువ్వు చాలా క్రూరమైన దానివి. నీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటూ చోటు చిలుక మహీగ్రద్ద ముఖం పైన తలుపులు వేసేస్తుంది. మహీగ్రద్ద చిచ్చుకాకి ఇంటికెళ్ళి ఆశ్రయం ఇవ్వమని అడుగుతుంది. ఏమిటి ఆశ్రయం కావాలా? ఆ రోజు ఇంటిని నిర్మించుకోమని చెప్పాంగా, అయినా నువ్వు వినలేదు. ఇప్పుడు ఆశ్రయం కావాలంటే ఎలా దొరుకుతుంది? ఇంటిని నిర్మించుకుంటూ ఉన్న మమ్మల్ని చూసి తెగ నవ్వావుగా. నీలాంటి వారికి ఎలా ఆశ్రయాన్నిస్తానని అనుకున్నావు? ముందిక్కడి నుండి వెళ్ళిపో. అలా చిచ్చుకాకి కూడా మహీగ్రద్దని తరిమేస్తుంది. మహీగ్రద్దకి వేరే దారి లేక తుని పిచ్చుక ఇంటికెళ్ళి ఆశ్రయాన్ని కోరుతుంది. ఏంటి, నీ ఇల్లు కొట్టుకుపోయిందా? అందుకే ముందే చెప్పాను ఒక మంచి ఇంటిని నిర్మించుకోమని. సరిసర్లే, జరిగిందేదో జరిగిపోయింది. బయట చాలా ఎక్కువ వర్షం కురుస్తూ ఉంది. రోడ్లు కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. నువ్వు బయట ఉండడం అంత మంచిది కాదు. వెంటనే లోపలికి రా. అలా తుని పిచ్చుక మహీగ్రద్దకి ఆశ్రయాన్నిస్తుంది. తుని పిచ్చుక మహీగ్రద్దని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. సమయానికి ఆహారం పెట్టేది. అలా కొన్ని రోజులు గడుస్తుంది. ఇంట్లో ఉన్న ధాన్యం అంతా ముగిసిపోతుంది. ఇంట్లో ఉన్న ధాన్యం ముగిసిపోయింది. నేను బజారుకు వెళ్ళి ధాన్యం తీసుకునొస్తాను. అప్పటిదాకా నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఉండు మహి అని తుని పిచ్చుక వరదల్లోనే బజారుకి బయలుదేరుతుంది. మరోవైపు మహీగ్రద్ద ఇంట్లో ఉంటుంది. క్రూరమైన మహీగ్రద్దకి తుని పిచ్చుక పిల్లలపై కన్ను పడుతుంది. ఎన్ని రోజులయ్యిందో పిచ్చుక మాంసాన్ని తిని. ఈ పిచ్చుకలను చూస్తుంటే నోరూరుతుంది. ఎలాగో తుని ఇంట్లో లేదు, తుని తిరిగొచ్చేలోపు ఈ పిచ్చుకలను చంపి తినేస్తాను అంటూ క్రూరమైన మహీగ్రద్ద తుని పిచ్చుక పిల్లల్ని చంపి తినేస్తుంది. ఆహా, పిచ్చుక మాంసం చాలా రుచిగా ఉంది. ఈ రుచిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మరోవైపు తుని పిచ్చుక ఇంటికి కావలసిన అన్ని రకాల సరుకులను మోసుకుని ఇంటికి తీసుకునొస్తుంది. ఆ సమయంలో మహీగ్రద్ద ముందు పిచ్చుక పిల్లల ఎముకలు కనిపిస్తాయి. అరే, ఏంటి ఏంటి ఎముకలు, ఏం చేసావు నువ్వు? బాగా ఆకలి వేసింది, అందుకే నీ పిల్లల్ని చంపి తిన్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నీ కాస్తైనా బుద్ధుందా? చిన్న పిల్లల్ని చంపి ఎలా తినగలిగావు? నిన్ను నమ్మి నీకు ఆశ్రయం ఇచ్చినందుకు నువ్వు చేస్తున్న పని ఇదా అంటూ తుని పిచ్చుక గట్టిగా కేకలు వేస్తుంది. ఆ కేకలు విన్న ఊరిలో ఉన్న పక్షులందరూ తుని పిచ్చుక ఇంటికి వస్తారు. ఈ మహీగ్రద్ద నా 5 కూతుర్లను చంపి తినింది. వర్షంలో ఆశ్రయం అడిగితే ఇచ్చాను. నీలాంటి క్రూరమైన దానికి ఆశ్రయం ఇవ్వడమే తప్పైపోయింది. ఇంత దారుణమైన పని చేస్తావా? నిన్ను ఊరికే విడిచిపెట్టను అంటూ చోటు చిలుక మరియు చిచ్చుకాకి గ్రద్దని బాగా కొడతారు. అలా వారు మహీగ్రద్దని జైలుకి పంపుతారు. భారీ వర్షాల్లో స్కూల్. తుని పిచ్చుక ఒక పాఠశాలని నడుపుతూ ఉంటుంది. ఆ పాఠశాలలో ఊరికి సంబంధించిన విద్యార్థులందరూ చదువుకుంటూ ఉండేవారు. తుని పిచ్చుక పాఠశాలలో తన కూతురైన బుజ్జి పిచ్చుక కూడా చదువుకుంటూ ఉండేది. తుని పిల్లలందరికీ ఎప్పుడూ పాఠాలు చెబుతూనే ఉండేది. ఆదివారాలు కూడా సెలవిచ్చేది కాదు. పాపం పిల్లలందరూ ప్రతిరోజు బడికి వెళ్లడానికి ఎంతో ఇబ్బంది పడేవారు.
ఇవాళ ఆదివారం. అయినా ఆదివారం అయితే ఏమిటి, సోమవారం అయితే ఏంటి? ప్రతిరోజు పడికెళ్లాల్సింది. ఏంటో అమ్మ, ఇంట్లోనే కాదు బయట కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అమ్మతో అస్సలు వీగలేకపోతున్నాను. అలా పుచ్చి పిచ్చిక లేవలేక నిద్రలేచి బడికి తయారవుతూ ఉంటుంది. ఇంతలో తుని పిచ్చిక బుచ్చితో ఇలా అంటుంది. బుచ్చి, ఇవాళ నువ్వు 3 నిమిషాలు 6 సెకండ్లు ఆలస్యంగా లేచావు. నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు తెలుసా? అమ్మా, దయచేసి ఈ తప్పుకి గాను నన్ను జైల్లో మాత్రం పెట్టుకమ్మా. చాలే ఆపు. ఆ అవకాశమే కనుక ఉండుంటేనా నిన్ను ఎప్పుడో తీసుకునెళ్ళి జైల్లో పడేసేదాన్ని. వెళ్ళు, త్వరగా తయారయ్యిరా. ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే నీ చేత 1000 గుంజీలను తీయిస్తాను. అలా తుని పిచ్చుక బుజ్జిత చెబుతుంది. ఇక బుజ్జి ఏమో చకచకా తయారయ్యి తల్లి వద్దకు వస్తుంది. ఇప్పటికీ నువ్వు 2 సెకండ్లు ఆలస్యంగానే వచ్చావు. చిన్నపిల్లవు కాబట్టి వదిలేస్తున్నాను. అరే, అలా నేనెందుకు చేస్తాను? నిన్ను తప్పకుండా బడికి తీసుకుని వెళ్తాను. అందరికంటే 4 గంటలు ఎక్కువ సమయం నిన్ను బడిలో కూర్చోబెట్టి క్లాసులు చెప్తాను. అన్ని స్పెషల్ ఆఫర్స్ నాకెందుకు అమ్మా, పట్టు వెళ్దాం. అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని బడికి తీసుకుని వెళ్తుంది. పిల్లలంతా అప్పుడే బడికొస్తూ ఉంటారు. పిల్లలు, ఈ మధ్య మీరు బడికి చాలా ఆలస్యంగా వస్తున్నారు. ఇలా అయితే నేను అస్సలు ఊరుకోను. అవును మేడం, బడికి ఆలస్యంగా రావడం నిజంగా తప్పే. దీనికోసం నేనే ఒక శిక్షను వేసుకుంటాను. ఏంటి పన్ను ఆ శిక్ష? ప్రతిరోజు బడికి ఆలస్యంగా వస్తున్నందుకు నేను ఇకపై 6 రోజుల పాటు ఈ బడి వైపుకే రాను. అలాగే ఎవరికి కనిపించను. నేనెంతో పెద్ద పాపం చేశాను. నేను ఇప్పుడే బడి నుండి వెళ్ళిపోతున్నాను. ఇంకో 6 రోజుల పాటు ఇక్కడికి అస్సలు రాను అంటూ బన్ను చిలుక ఇంటికి వెళ్లిపోతూ ఉంటాడు. ఇంతలో తుని పిచ్చుక బన్ను చిలుకతో ఇలా అంటుంది. నాకు మీ వేషాలన్నీ తెలుసు. ఎక్కువ చేయకుండా లోపలికొచ్చి కూర్చో, లేకపోతే మీ అమ్మతో చెప్పానంటే నీ తోలు వలిచి చెప్పులు కుట్టుకుంటుంది. అలా తుని పిచ్చుక చెప్పడంతో బన్ను చిలుక ఏమీ చేయలేక బడి లోపలికి వెళ్లిపోతాడు. అలా మరికొంతసేపటికి చిన్నుకాకి వస్తాడు. అమ్మో, టీచర్ గారు తరగతి గదిలోనే ఉన్నారు. ఇవాళ నేను బాగా ఆలస్యంగా వచ్చినట్టున్నాను. ఇకంతే సంగతులు. ఏంటి చిన్ను, చాలా ఆలస్యంగా వచ్చావు? ఇదేమైనా మీ అమ్మమ్మ గారి ఇల్లు అనుకుంటున్నావా? అలా అనుకుని ఉండుంటే నేను ఇంకా ఆలస్యంగా వచ్చేవాడిని టీచర్ గారు. ఈ మధ్య ఒక్కొక్కరికి బాగా మాటలు ఎక్కువైపోతున్నాయి. రా, ముందొచ్చి తరగతి గదిలో కూర్చో. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను పాఠం చెప్పడం మొదలు పెట్టాలి. అలా పిల్లలందరూ వచ్చి తరగతి గదిలో కూర్చుంటారు. తుని పిచ్చుక పాఠం పేరుని బోర్డుపై రాస్తూ ఉంటుంది. ఇంతలో ఒక పెద్ద ఉరుము శబ్దం వినిపిస్తుంది. పిల్లలందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. అరే, ఉరుము శబ్దం ఎప్పుడు వినలేదా? ఎందుకలా భయపడిపోతున్నారు? అది కాదమ్మా, వర్షం పడేలా ఉంది. చూడు, బయటంటే ఎంత చీకటి కమ్ముకుందో. వర్షం లేదు, ఏమీ లేదు. ముందు మీరు పాఠంపై శ్రద్ధ పెట్టండి. ఇంతలో చినుకులు మొదలవుతాయి. చిన్న చినుకులతో మొదలైన వర్షం కాస్త పెద్దదిగా మారిపోతుంది. అరే, ఏంటి వర్షం ఇలా తగులుకుంది? దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి? అలా కొద్ది క్షణాల్లోనే వర్షం నీరంతా బడిలోకొచ్చేస్తుంది. అయ్యయ్యో, వర్షం నీరంతా బడిలోకొచ్చేస్తుంది. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు పండు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది, నా వద్ద ఒక అద్భుతమైన ఐడియా ఉంది. ఆ ఐడియాని కనుక మీరు అమలు చేశారంటే మనం ఇకపై ఎప్పుడు బడికి రావాల్సిన పని ఉండదు. వెంటనే ఐడియా ఏమిటో చెప్పు బన్ను. ఎలాగో వర్షం నీరు బడిలోకి వచ్చేసింది కాబట్టి ఈ నీటిలోకి మనం మన పుస్తకాల్ని వేసేద్దాం. పుస్తకాలు దాచిపోతే ఇంక బడికి రావాల్సిన అవసరం ఉండదు కదా. వినిపించింది, నాకు మొత్తం వినిపించింది. మీరు గనక మీ వద్ద ఉన్న పుస్తకాలను నీటిలోకి వేస్తే నేను అస్సలు ఊరుకునేది లేదు. మిమ్మల్ని కూడా ఇదే నీటిలోకి వేసి ముంచి లేపి కొడతాను. అలా వర్షం మరి కాస్త పెద్దదవుతుంది. ఊర్లో ఉన్న చెట్లంతా వర్షానికి పడి కొట్టుకుపోతూ ఉంటాయి. అలాగే కరెంటు పోవడంతో ఊరంతా చీకటిగా మారిపోతుంది. ఊరంతా నీటితో నిండిపోతుంది. ఆ ఊర్లో బడి మాత్రమే కాస్త సురక్షితమైన ప్రదేశం.
ఇక ఊర్లోని పక్షులంతా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆ బడికి వస్తారు. ఏంటమ్మా నువ్వు ఎలా వచ్చావు? నువ్వు కూడా మా టొనీ మేడం చెప్పే పాఠాలను వినాలని అనుకుంటున్నావా? అరే లేదురా, ఊరంతా నీటితో నిండిపోయింది. మన ఇల్లు అయితే సగం మునిగిపోయింది. ఈ ఊర్లో కాస్త సురక్షితమైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది కేవలం ఈ బడి మాత్రమే. అందుకే మేమంతా ఇక్కడికి వచ్చేసాం. టొనీ మేడం గారు, మా అబ్బాయి అసలు ఎలా చదువుతున్నాడు? బాగానే చదువుతాడా లేదా? అమ్మా, వర్షం కారణంగా ఊరంతా మునిగిపోతుంది. ఇలాంటి సమయంలో నువ్వు అడగాల్సిన ప్రశ్న ఇదేనా? నువ్వు ఆగు చిన్ను, ఇప్పటికైనా మీ అమ్మ నాకు దొరికింది. నీ గురించి నేనంతా చెప్పేస్తానుండు అంటూ తుని పిచ్చుక చిన్ను కాకిపై చాడీలని చెబుతూ ఉంటుంది. ఏమిటి, వీడు ఎంత పని చేశాడా? ఒరే చిన్ను, ఇంటికి పదరా, అక్కడ చెప్తా నీ పని. ఓ వరుణదేవుడా, నువ్వేదైతే వర్షాన్ని కురిపిస్తున్నావో ఆ వర్షాన్ని అలానే కురిపించు స్వామి. వర్షంలో కొట్టుకుపోయైనా చావచ్చు, కాని అమ్మ చేత తన్నులు మాత్రం అస్సలు తినలేను. అలా చిన్ను కాకి వరుణదేవుడితో అంటూ ఉంటాడు. ఇంతలో తుని పిచ్చుక ఇలా చెబుతుంది. సరే సరే, ఈ వర్షం గురించి ఆలోచిస్తుంటే మనకేంటి లాభం? నేను వెంటనే పాఠం చెప్పడం మొదలు పెడతాను. ఇలాంటి సమయంలో కూడా పాఠం చెప్పాలా? ఊర్లోని వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కనీసం ఇప్పుడైనా మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయచ్చు కదా. లేదు, అస్సలు కుదరదు. ఒక్కరోజు నేను పాఠం చెప్పకపోతే నాకు ఏదోలా ఉంటుంది. చోటుగారు, చిచ్చుగారు, నేను పాఠం చెప్తే మీకేమైనా ఇబ్బందిగా ఉంటుందా? అబ్బే లేదు లేదు, ప్రతిరోజు పనికి వెళ్ళి బాగా అలసిపోయేవాళ్ళం. ఇవాళ మీ పాఠం వినే అదృష్టం మాకు దొరికింది. చెప్పండి, పాఠం చెప్పండి. ఏంటమ్మా, పాఠం వినడం అదృష్టమా? ఒరే, కాసేపు వారిని అలానే విననిద్దాం, తర్వాత దురదృష్టం అంటే ఇదే అని వాళ్ళే అంటారు. అలా అంత వర్షంలో మరియు చీకట్లో కూడా తుని పిచ్చుక పాఠం చెప్పడం మొదలు పెడుతుంది. ఒరే, మన పరిస్థితి ఇలా ఉంటే పాపం 24 గంటలు బుజ్జి మేడం గారితోనే ఉండాలి. పాపం బుజ్జి పరిస్థితి ఎలా ఉందో ఏమో. అవును అవును బుజ్జి, నిన్ను చూస్తుంటే మాకు చాలా జాలిగా ఉంది. ఇక్కడ నేను పాఠం చెబుతుంటే ఏమిట్రా మీకక్కడ గుసగుసలు? చోటుగారు, అలాగే చిచ్చుగారు, మీ పిల్లలు చూడండి ఎలా మాట్లాడుతున్నారో. ఒక పని చెయ్యండి, ఇక్కడ నేను పాఠం చెబుతూ ఉంటాను, ఇక మీరేమో ఎవరైతే వినకపోతే వారి తలపై ఒక ముట్టికాయ వేయండి. తప్పకుండా వేస్తాం, పాఠం వినకపోతే మీ అందరికీ దెబ్బలు తప్పవు. అలా తుని పిచ్చుక ఒకవైపు పాఠం చెబుతూ ఉంటే మరోవైపు చోటు చిలుక అలాగే చిచ్చుకాకి పిల్లల్ని గమనిస్తూ ఉంటారు. అలా మరికొంత సమయం గడుస్తుంది. బడిలో ఉన్న నీరు మరి కాస్త పెరుగుతుంది. బెంచులు మొత్తం వర్షపు నీటితో మునిగిపోతాయి. పక్షులంతా బెంచీలపై నిలబడి ఉంటారు. తుని పిచ్చుక కూడా ఒక బెంచుపై నిలబడి పాఠాలు చెబుతూ ఉంటుంది. అరే, మన పరిస్థితి ఎలా ఉందో చూడు, కింద పడితే నీటిలో మునిగిపోతాం, అలానే మేడం గారి పాఠం వింటూ ఉంటే పైకి పోయేలా ఉన్నాను. ఒకవేళ మనమంతా చనిపోయి స్వర్గానికి వెళ్తే అక్కడ కూడా తుని పిచ్చుక మేడం గారు మనకు పాఠాలను చెబుతారు. అలా వర్షం మరి కాస్త పెరిగిపోతుంది. బెంచీలు కూడా కొట్టుకుపోతాయి. పక్షులంతా గాలిలో ఎగురుతూ ఉంటారు. ఇక తుని పిచ్చుకేమో గాలిలో ఎగురుతూనే పాఠాలను చెప్పడానికని ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు పాఠం చెప్తున్న వీడియోను తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే నీకు తప్పకుండా ఉత్తమ ఉపాధ్యాయురాలు అనే అవార్డు వచ్చేస్తుంది. అవార్డు అందుకోవడానికి మనం బ్రతికుండాలి కదా. దయచేసి పాఠం చెప్పడం ఇప్పటికైనా ఆపేయమ్మా. అలా పిల్లలందరూ వేడుకోవడంతో తుని పిచ్చుక పాఠం చెప్పడం ఆపేస్తుంది. అలా పాఠం ఆపేయడంతో వర్షం కూడా ఆగిపోతుంది. ఆ రాత్రంతా పక్షులు బడి పైకప్పుపై కూర్చొని తమ ప్రాణాలను కాపాడుకుంటారు. ఇక మరుసటి రోజు నీరంతా కొట్టుకుని వెళ్ళిపోతుంది. అలా పక్షులు ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు.